వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మేడ్చల్ మండలం డబుల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిష్ఠించిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా గ్రామంలోని గురుజు వద్ద వినాయకుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. 6 రోజులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరావు, ఉప సర్పంచ్ ఎర్ర సత్యనారాయణ, ఎంపీటీసీ హేమలత, వార్డ్ మెంబర్ నవనీత, వెంకటేష్, అశ్విని కుమార్, ఎక్స్ కోఆప్షన్ మెంబర్ అక్రమ్ పాషా, నాయకులు సనం, పీఎస్సీఎస్ డైరెక్టర్ మధు, మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు విఘ్నేశ్వర్ రెడ్డి, పావని, వెంకటేష్, శంకర్, అశోక్, సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. డబిల్పూర్ గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి మా గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధారంలో గురుజు దగ్గర వినాయక విగ్రహం ప్రతిష్టన చేసి అలాంటి అనవైతిని ప్రారంభించినప్పుడు దాని ప్రకారం ఈరోజు గిట ఇప్పుడు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను గిట ఘనంగా జరిగినాం. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సంతోషంగా భిన్నత్వంలో ఏకత్వం అనేది మా గ్రామంలో ఉంటుంది. కాబట్టి మేము గిట సంతోషం అందరు సుఖ సంతోషంతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. దీనికి సహకరించిన గ్రామ పెద్దలు మన విఘ్నేశ్వర రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ సంజయరావు గారికి, మరి ఉప సర్పంచ్ సత్యనారాయణ గారికి, మళ్ళా మన డైరెక్టర్ ఎంపీటీసీ హేమలత గారికి, మరి వార్డు మెంబర్ నవనీత వెంకటేశ్వర గారికి, మరి వార్డు మెంబర్ అశ్విని గారికి, మరియు సాలం గారికి, మళ్ళా మంగళి మధు డైరెక్టర్ గారికి, మళ్ళా శ్రీనివాస్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, మాజీ వార్డు మెంబర్ సుధాకర్ రావు గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉత్సాహంతో పాల్గొన్న యువకులు, యువజన కాంగ్రెస్ నాయకులు ఈ మధ్యనే ఎన్నుకున్న అంత కమిటీకి, నూతన కమిటీకి గిట అందరికీ, యువకులకు, వాళ్ళందరికీ, వాళ్ళ మిత్రబృందానికి, గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలుస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు.